ఆయన ఏమంటాడు నేను జగన్ మోహన్ రెడ్డిని నేను ముఖ్యమంత్రిగా ఉండంగా నేను మామూలుగా ఉండబట్టి ఆయన ఈ రాష్ట్రమంతా తిరిగాడు అని ఆయన చెప్పి ఈవేళ ఆయన లేరు కాబట్టి ఆయన ఉన్నప్పుడు తిప్పుతాడు జగన్ మోహన్ రెడ్డిని బాగా రోడ్ల మీద నడిపించాడు రోడ్లన్నీ అరగొట్టేశాడు ఐదేళ్ళు నడిపించాడు జగన్ మోహన్ రెడ్డిని ఒక్క చర్య కూడా తీసుకోలేదు ఇప్పుడు ఏ వచ్చినా కేంద్రం చేసేది కేంద్రం చేసేది ఈ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఎవరిని టార్గెట్ చేయాలనుకుంటున్నాడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే మా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఇలాంటి మాటలు మాట్లాడితే నా దగ్గర నుంచి కూడా చాలా అంశాలు బయటకు వస్తాయి నా దగ్గర నుంచి కూడా చాలా అంశాలు బయటకు వస్తాయి ఈవేళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని బెంగాల్లో 500 మందిని చంపేశారు 500 మందిని చంపింది బెంగాల్లో మమతా బెనర్జీని మేము ఏం చర్య తీసుకున్నాం ఎలక్షన్ ముందు 250 మందిని ఎలక్షన్ తర్వాత 250 మందిని చంపేస్తే మేము ఈవేళ ఆమెను ఏమన్నా చేశామా ప్రజాస్వామ్యంలో ఫైట్ చేస్తాం ఇది దమ్మన్న రాజకీయ పార్టీ యొక్క లక్ష్యం ఎప్పటి నుంచో అనాదిగా కేరళలో కమ్యూనిస్టులు మా ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని అనేక మందిని చంపేస్తున్నారు చంపేస్తున్నాం మేము కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వాన్ని మేము ఎక్కడ రద్దు చేయలేదే ప్రజాస్వామ్యంలో దీన్ని ఎదుర్కొంటాం దమ్ముంటే చంద్రబాబు నాయుడు రమ్మనండి ఒకే వేదిక మీద మాట్లాడతాం మా హోంమంత్రిని కొట్టావు కదా మీమే చర్య తీసుకున్నారా ఏమండి మీరు ప్రశ్న వేశారు కదా ఈ చంద్రబాబు నాయుడు వేయగలరా మీరు వేయగలరా అని అడుగుతున్నా మిమ్మల్ని నేను మా హోంమంత్రిని కొడితే మా హోంమంత్రిని కొడితే అడ్డుకున్న వాళ్ళని మీద కేసు పెట్టారు కదా మీరు ఎవరు చంద్రబాబు నాయుడు అడుగుతారా ఈవేళ అడుగుతారా నేను చెప్తున్నా మీరు ఎల్ చంద్రబాబు నాయుడు అడగాలి ఈ ప్రశ్నలన్నీ కూడా వేరు రాజులాగా అన్నాడని ప్రతిదానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో సమాధానం చెప్పాలి మీరు అధికారంలోకి రావాలి ఇవి మంచి పద్ధతి కాదని చంద్రబాబు నాయుడికి వినమ్రంగా నేను తెలియజేస్తున్నా వైఖరి మార్చుకోమని తెలియజేస్తున్నా పద్ధతి కాదని తెలియజేస్తున్నా సార్ పవన్ కళ్యాణ్కి ప్రాణాయనం అని చెప్పి ఆల్రెడీ కంప్లైంట్ చేస్తున్నారు అంటే కేంద్రం నుంచి మీరు ఏమన్నా రక్షణ కల్పిస్తారా నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో అన్ని సమాధానాలు ఉన్నాయి నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో అన్ని సమాధానాలు మమ్మల్ని చాలా మందిని చంపేసింది మమతా బెనర్జీ 500 మందిని చంపేసింది మమతా బెనర్జీ ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయలేదు అని చెప్పాను మీకు స్పష్టంగా ప్రజాస్వామ్యంలో దమ్ముంటే ఎదుర్కోవడమే ఆ ప్రభుత్వాన్ని కాలు రాయడమే ఆ ప్రభుత్వాన్ని దింపేయడమే అది దమ్మున్న వాళ్ళ యొక్క ధైర్యమైనటువంటి వచనాలు ఏమండి చీరాలో నేను నిరసన చేయలేదని ప్రత్యేక హోదా విశాఖపట్నం జోన్ ఇవ్వలేదని చెప్పి దాని మీద చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఇవ్వద్దు అన్నాడు చంద్రబాబు నాయుడు సభలు పెడుతున్నారు ఎవరన్నా ఇల్లు అడుగుతున్నారా ఏమయ్యా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఎందుకు వద్దన్నావు అని మీరు ఎవరన్నా అడుగుతున్నారా ఆయన్ని చెప్పండి మీరు చెప్పమంటున్నా థ్యాంక్ యూ